కళార్సింగ నాయనార్ పల్లవ వంశ సంభూతుడైన నాయనార్ భగవంతుని పాదపద్మాలపై తప్ప వేరు చింతన లేనటువంటి వాడు భగవానుడు వెలిసిన పవిత్ర క్షేత్రాలను దర్శించి స్వామికి కైంకర్యం చేయాలని ఆకాంక్షతో పత్ని సమేతుడై నాయనార్ తిరవారూరు చేరుకున్నాడు సతీ సమేతుడై ఆమాత్య పరివార జనం వెంటరాగా ఆలయంలో ప్రవేశించాడు రాణి అక్కడున్న పుష్ప మండపం సమీపానికి వెళ్ళింది అప్పుడు ఆమెకు ఎదురుగా ఒక పుష్పం ఒకటి వచ్చి పడింది ఆమె దానిని తీసుకుని వాసన చూసింది దానిని చూసిన శరత్తుడై నాయనార్ అనే శివభక్తుడు అణుచుకోలేని కోపావేశాలతో ఈమె శివాలయానికి సంబంధించిన పుష్పాన్ని వాసన చూసింది ఇది శివ అపరాధం అని చెప్పి వేగంగా వెళ్లి కత్తితో రాణిగారి ముక్కును కోసేశాడు ముక్కు నుండి ఏకధారగా రక్తం కారసా కారసాగింది అప్పుడు స్వామిని దర్శించుకొని కళర్సింగ్ నాయనార్ వచ్చారు తన భార్యను చూసి ఈ లోకంలో భయం లేకుండా ఈ పని చేసిన వారు ఎవరు అని కన్నులు ఎర్రబడగా శరీరమంతా కోపంతో కంపించిపోగా వారిని ప్రశ్నించాడు అప్పుడు పక్కనే ఉన్న శర్తనై నాయనార్ జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు వెంటనే కళర్సింగ్ నాయనార్ స్వామి మీరు ఇచ్చిన ఈ దండను సరిపోదు పుష్పాన్ని తీసుకున్న చేతన కథ మొదట ఖండించవలసింది అని చెప్పి తన దగ్గరున్న కర్వాలతో పట్టపురాణి అయిన తన ప్రియమైన భార్య చేతని గాజులతో సహా ఖండించాడు దేవతలందరూ పుష్పవర్షాన్ని కురిపించారు అపూర్వమైన శివభక్తిని ప్రదర్శించిన కళార్సింగ్ నాయనార్ చాలా కాలం రాజ్య పరిపాలన చేసి పరమేశ్వరిని తిరుచరణాల సన్నిధిలో సేవ చేసే భాగ్యాన్ని పొందాడు